మీరు చట్టబద్ధ పాలన అంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రిపీటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే లీడర్లు కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, లేకపోతే బ్యూరోక్రసీ కానివ్వండి, ఇప్పుడున్న గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు, మీరు మా రెడ్ బుక్లో ఉన్నారు, రేపు వచ్చాక మీ తాటలో ఇస్తాం అంటున్నారు. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. పరిష్కారం అది కాదు. నువ్వు తప్పు చేసావు, నువ్వు బడితున్నదే బరి అంటూ చేసావు, నేపడి బడిత నా దగ్గర కొట్టుకొస్తుంది, బరి నాదవుతుందని చెప్పినది, అది పరిపాలన కాదు. ఇవాళ నా ప్రతిపక్షాల మీద దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ నా ప్రధానమైనటువంటి నా ప్రశ్న ఇది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విమర్శిస్తుంది, ఉదాహరణకి ఈడీని ఉపయోగిస్తున్నారని చెప్పినా కొంత వాస్తవం ఉండొచ్చు. కేసులు లోతు తెలియకుండా వివరాల్లోకి నేను వెళ్ళను, కానీ ఖచ్చితంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ ఉందన్న భావం ఉంది ఉంది కదా, దానిలో అనుమానం లేదు. మీరున్నా అదే చేస్తున్నారు. మీరేమంటున్నారు ఇప్పుడు, మేము వచ్చాక ఆ పని చేస్తామని చెప్పి అంటున్నారు, తలాక తెలుస్తావు అంటున్నారు తప్ప, ఇక ముందు ఏ పార్టీ ఉన్నా ఇలా జరగకుండా నేర పరిశోధన విభాగాన్ని కానీ, ప్రాసిక్యూషన్ని కానీ, ఫారెన్సిక్స్ని కానీ, తర్వాత ప్రొసీజర్స్ని కానీ, కోర్టుల్ని కానీ సమూలంగా ఇగో ఈ రకంగా ఈ మార్పులు తీసుకొస్తామో, ఇది వస్తేనే చట్టబద్ధ పాలన ఉన్నట్టు నిజమైన ప్రజాస్వామ్యం ఇది ఒక్కళ్ళు అంటలా. పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ మరొకరు కానీ ఇవాళ మాట్లాడవలసింది, ఈ ప్రజలకి న్యాయం జరగాలని చెప్పంటే చట్టబద్ధ పాలన కావాలి. దానిలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను ఈ రూపంలో సవరిస్తాను అని ఒక్కరోజు అన్ని చేస్తారని అనుకోవట్లా, కానీ కనీసం ఒక డైరెక్షన్ ఇచ్చి కొన్నైనా చేయడం మొదలెట్టాలి. అది పరిష్కారం తప్ప, మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు, లేకపోతే మేము దుర్వినియోగం చేస్తాం, మళ్ళీ వాడు వచ్చి నేను దుర్వినియోగం చేస్తానంటాడు, ఎల్లకాలం నష్టపోయేది ప్రజలే. ఇది మీకు మీ మధ్య పోరాటం కాదు, ఈ దేశ ప్రజల కోసం న్యాయం అందాలి. కాబట్టి ఆ విషయంలో నేను ఎవరు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా నేను పూర్తిగా తిరస్కరిస్తున్నాను. దానికి బ్యూరోక్రసీ రెడీగా ఉందా అండ్ అసలు జనరల్ పబ్లిక్ రెడీగా ఉన్నారు? ఎందుకంటే ఎవరైనా నాకు ఈ 5 ఇయర్స్లో నాకు షార్ట్ టర్మ్ ఎంత గెయిన్ వస్తుంది, నేను అంత మ్యాక్సిమం బెనిఫిట్ అయిపోదాం. బ్యూరోక్రసీకి అయితే ప్రమోషన్స్ అవ్వచ్చు, లేదా కొన్ని ప్లమ్ కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే క్యాడర్కి వీళ్ళకి కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, బిల్స్ అవ్వచ్చు. అంత లాంగ్ టర్మ్ మీరు ఆలోచిస్తున్నారేమో సార్? మీ ప్రశ్న ఏంటంటే ఇట్స్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇన్ డెమోక్రసీ, షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్. ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ కోసం ఫైట్ చేస్తే షార్ట్ టర్మ్గా కొంత రాజకీయ మూల్యం చెల్లించాలి. అందుకే నేను చెప్పేది ఒకటి, బ్యాలెన్స్ ఉండాలి. లాంగ్ టర్మ్ కోసం చేస్తానే తాత్కాలికంగా చేయాల్సినవి కూడా పక్కన పెట్టినట్టుగా రాజకీయంగా మీకు ఉన్నత ఉండదు. రెండు, మీకు చాతుర్యం ఉండాలి. ప్రజాభిప్రాయం లేకుండా మీరేం చేయలేరు. అందుకే వీళ్ళంకన్న ఎప్పుడు అనేవాడు, పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎవ్రీథింగ్, వితౌట్ పబ్లిక్ ఒపీనియన్ నథింగ్ విల్ ఫెయిల్, విత్ పబ్లిక్ ఒపీనియన్ నథింగ్ విల్ ఫెయిల్, వితౌట్ ఇట్ నథింగ్ విల్ సక్సీడ్. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని మలచలేకపోతే రాజకీయం ఏంటి? అసలు రాజకీయం ఏంటి, అర్థం ఏంటి? రాజకీయం అంటే మీరు దేశ ప్రయోజనాల కోసం ఒక ఎజెండాని రూపొందించి, ఈవేళ ఈ పొరపాట్లు ఉన్నాయి, ఈ రకమైన మార్పు ఈ సమాజంలో కావాలి, మనం అనుకున్న సమాజం కావాలంటే దానికి మీ మద్దతు కావాలి, మీ మద్దతు ఇస్తే ఈ మార్పులు తెస్తాం, అది రాజకీయం. ఇవాళ ఏమైంది? ఇది రాజ్యాధికారం కోసం పెనుగులాటైంది. అది నాయకత్వ వైఫల్యం. కొన్ని అంశాల్లో అయినా కూడా మీరు చట్టబద్ధ పాలన చేయట్లే, కానీ ఆర్థిక అంశాలు మాట్లాడుకున్నాం, ఒక నవీన్ పట్నాయక్ కానీ లేకపోతే మరొకరు కానీ ఇవాళ కనీసం ఆ రంగంలో ప్రజలు అర్థం చేసి చెప్పగలుగుతున్నారు కదా. మీకు రాజకీయ చాతుర్యం లేనప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, మీరంతా మీ పార్టీలో ఇంట్లో కూర్చోండి, వచ్చే తరం వస్తుంది. మన నుంచి ఒత్తిడి కావాలి. అది ఇప్పుడు ఒక్కరోజు జరగకపోవచ్చు, మన నుంచి ప్రతిఘటన ఒత్తిడి లేకపోతే కనీసం ఆలోచించే వాళ్ళు, యువత భవిష్యత్తును కోరే వాళ్ళ నుంచి మరి ప్రతిఘటన రాకుండా మనం కూడా డూడు బస్వాళ్ళం అయిపోయి దానిలో చేరిపోయేస్తే, వాడికిడికి బాకాలు వస్తూ ఉంటే అప్పుడు దేశం ఎట్లా మారుతుంది? ఇప్పుడు ప్రతిఘటన అనేది డిస్కస్ చేస్తాను నేను ఒక్క పాయింట్ తర్వాత. బిఫోర్ దాట్, ఇప్పుడు ఈ అలయన్స్ ఫామ్ అవుతుంది అనుకోండి, సబ్స్టాన్షియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వీళ్ళ ఈయన్ని పవర్లో నుంచి దించడానికి, మేము పవర్లోకి వెళ్ళడానికి ఫామ్ అవుతున్న అలయన్స్. సో ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ పొలిటికల్ గోల్ టు గెట్ ఇన్ టు పవర్ అండ్ డీత్రోన్ ద మ్యాన్ ఇన్ పవర్ అవుతున్నాం. ఇప్పుడు వీళ్ళకి పాలసీ అలైన్మెంట్స్లో చాలా మిస్ మ్యాచెస్ ఉండొచ్చు. మీకు ఇద్దరు లీడర్స్ చాలా క్లోజ్గా తెలుసు, ఎక్కడైనా మిస్ అలైన్మెంట్స్ అయ్యే ఛాన్స్ ఉందా? మిస్ మ్యాచెస్ పొటెన్షియల్ ఎక్కడుంది? అలైన్మెంట్కి పొటెన్షియల్ ఎక్కడుంది? వాళ్ళు కన్వర్జెన్స్కి ఏమైనా వర్క్ చేస్తున్నారు? ప్రజాహితం కూర్చి కనుక తపన ఉంటే అభిప్రాయ భేదాలు అనివార్యంగా ఉంటాయి, మన ఇద్దరు కూడా ఉంటాయి, ఏ ఇద్దరు మనుషులకి అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ ప్రజాహితమే లక్ష్యంగా ఉన్నట్టయితే మనకు చరిత్ర, మన దేశ చరిత్ర కానీ, మన రాష్ట్ర చరిత్ర కానీ, ప్రపంచ చరిత్ర కానీ గత 80-90 ఏళ్ళలో మనకు చాలా పాఠాలు నేర్పింది. కాబట్టి దెర్ ఈజ్ ఎ వెరీ బ్రాడ్ కన్సెన్సస్ అవైలబుల్, దానికి మనం సిద్ధంగా ఉన్నాం లేదన్నది తప్ప నివారించలేనటువంటి భేదాలు ఏం లేవు.
సో ప్రతి ఘటనకి పాయింట్ వస్తాను. లాస్ట్ 1 మంత్ నుండి అట్లీస్ట్ లైక్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది. పెద్ద పెద్ద హోర్డింగ్స్ లేవు, చుట్టూ బ్యానర్లు పోస్టర్లు లేవు. ఎలక్షన్ క్యాంపెయిన్ అట్లీస్ట్ లీడర్లు వచ్చి నన్ను ఎత్తిన కంట్లో పడి నాకు చెప్పట్లేదు నేనే నిన్ను ఉద్ధరిస్తున్నాను అని చెప్పట్ల. బట్ సోషల్ మీడియాలో లేచిన దగ్గర నుండి మీరే నమ్మకం, మీరే జీవితం, మీరే మా దేవుడు ఇదే పాట. వాట్సాప్లో నేను వద్దన్నా నాకు మెసేజ్లు, ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి, అల్గారిథమ్స్, అన్ఫార్చునేట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ అల్గారిథమ్స్, నా యూట్యూబ్ నిండా. నేను పొరపాటున ఒక లీడర్కి సంబంధించి ఒక వీడియో చూశానంటే నెక్స్ట్ డే వాళ్ళ పార్టీ కంటెంట్ అంతా పొరపాటు చేయకుండా గొడవలేదు కదా అసలు నాలాగా ఉంచాయి. సో నాకు ప్రతిఘటనకి స్కోప్ ఎక్కడుంది, వాట్ కెన్ ఐ డూ, చాలా తగ్గిపోతుంది. అంటే నా లైఫ్లోకి ఎక్సెసివ్గా వచ్చేస్తున్నారు పొలిటికల్ లీడర్స్, నాకు ఆలోచించే టైం కూడా ఇవ్వట్లేదు. మీ మేనిఫెస్టో ఏంటి, మీ మేనిఫెస్టో ఏంటి, ఎవరు బెటర్ మీ ఇద్దరిలో, అక్కడ అంత టైం. కరెక్ట్ స్వాతి, ఇప్పుడు గతానికి ఇప్పటికీ తేడా, గత 10 ఏళ్ళు ఈ 10 ఏళ్ళుగా ప్రపంచం అంతా చూస్తే మన దేశంలోనే కాదు, కనీసం అదివరకు మీడియాలో ఫిల్టర్స్ ఉండేవి, వాళ్ళ వాళ్ళకి బయాసెస్ ఉన్నా కూడా కొంత క్రెడిబిలిటీ కోసం అని చెప్పని ఒకటి ప్రామాణికత ఉండేది. ఒక టాలెంటెడ్ పీపుల్, క్రెడిబుల్ పీపుల్, వాళ్ళ క్రెడిబిలిటీ కాపాడు కోసం ఫిల్టర్స్గా పనిచేస్తాం. మరి ఎక్స్ట్రీమ్ని పక్కన పెట్టేవాళ్ళు, అబద్ధాలని, అవకతవకల్ని, అసత్యాలని పక్కన పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే డెమోక్రటైజేషన్ అయిందో, సోషల్ మీడియా వచ్చిందో, ఒక ఐన్స్టైన్ అయినా పరమ వృక్షైనా సమానం అయిపోయాడు. కనీసం ఈ బటన్ ఒక్కటి విషయంలో ఇద్దరికి తేడా లేవు. మహాత్మా గాంధీ చెప్పినా కూడా, లేకపోతే ఒక ఒక హంతకుడు చెప్పినా కూడా మనకి తేడా లేకుండా పోయింది. మన దురదృష్టం అది, కానీ మన చేతుల్లో లేదు టెక్నాలజీ. నేను చెప్పేది కొంచెం చాదస్యంగా అనిపించవచ్చు, వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి. నేను పాటిస్తున్నాను సోషల్ మీడియా, నేను అసలు పాటించుకోను. నేను కమ్యూనికేట్ చేయాలంటే సోషల్ మీడియా అకేషనల్గా, చాలా అకేషనల్గా అరుదుగా వాడటం తప్ప రోజు ఒక 100 ట్వీట్లు ఇవ్వాల్సిన అవసరం నాకేం కనిపించట్లేదు. నిజంగా అరుదైన ఏమైనా ఉంటే ఇచ్చేది ఇస్తాను నేను అంతే. ఇతరులు విమర్శించినప్పుడు ఏమన్నా దానిలో కనుక కొంత ఫ్యాక్చువల్ బేసిస్ కనిపిస్తే, కొంత తార్కికంగా కొంచెం మర్యాదగా వాళ్ళు మాట్లాడితే, మన అభిప్రాయాలు విభేదించినా కూడా ఆయన ప్రిపేర్ ఎంగేజ్, లేకపోతే మీ చావు మీ చావు, దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ముందు మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, క్లారిటీ మనకు కావాలి. లేకపోతే వాడు మనకి పీపీ తెచ్చేసుకుని, కోపం తెచ్చేసుకుని మనం కూడా రియాక్ట్ అయిపోయి వేరే అనే పార్ట్ అది ప్రాబ్లం. రెండోది, ఇందాక మీరు చెప్పారు మన ఎన్నికల వ్యవస్థలో అటు ఇటు మీరు 30-30 బస్సు, నేను కూడా 40-40 సెటిల్ అయిపోయి ఉంటాను, 35-35 ఇంకా అందరూ మారక్కర్లా. 10-15% ఓటర్లు కనుక ఆలోచించడం మొదలెడుతున్నారన్న భావం కలిగితే పార్టీలకు వెంటనే దారికి వచ్చేస్తారు. నేను లోక్సత్తా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఏదో ఈ ఎన్నికల వ్యవస్థలో వీళ్ళంతా డబ్బుల పంపిణీలో, ఈ తాత్కాలికమైన తాయిలాల పంపిణీలో, ఈ కులం మతం గొడవల్లో లోక్సత్తా లాంటిది ఏదంతా గెలిచేస్తున్న భ్రమ నాకేనాడు లేదు. 10% ఓట్లు వస్తాయి అని నేను నమ్మాను, ఆశించాను. 10% ఓట్లు చూపెట్టడం దేశం మారిపోయింది. అది ఎన్నికల వ్యవస్థ ఉంది, మళ్ళీ ఎన్నికల వ్యవస్థలో 10% ఓట్స్ ఆర్ ఎనఫ్ ఇఫ్ దే ఆర్ థింకింగ్ అండ్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు గో బియాండ్ పెట్టి లాయల్టీ. నేను నా కులానికి అంకితమైన, ఈ పార్టీకి అంకితమైన, నాకు మార్పు ఉండదంటే ప్రజాస్వామ్యం పూర్తిగా స్తబ్దం అయిపోతుంది. ఇట్స్ ఎ డిజాస్టర్. కొన్ని కులాలు కలిసిపోయి ఒక పక్క వచ్చింది అనుకోండి, ఓ పార్టీకి కంటిన్యూస్ ఓటేస్తున్నాను అనుకోండి, ఇంకా దాన్ని ఎవరు ఆపేది? అలా కాకుండా కనీసం ఒక గణనీయమైన శాతంలో ఆలోచించే మనుషులు ఉన్నారు, వీటికి అత్యంతంగా ఓటేస్తారు, ఇవాళ ఇది బాగుంటే చేస్తారు, ఇప్పటి బాగుంటే బాగా చేస్తారు అనుకుంటే అప్పుడు ప్రజాస్వామ్యంలో వికాసం ఉంటుంది. ఖచ్చితంగా మన దేశంలో ఆ శక్తి ఉంది. అందుకనే ఏ పార్టీ కూడా నేను గ్యారంటీ గెలుస్తానని చెప్పిన ఢంకబజ అని చెప్పలేకపోయినా ఇప్పటిదాకా చాలా సందర్భాల్లో అధికారాల పట్టులు ఓడిపోయినాయి. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా ఆ పట్టుత్వం మనది. ఆ 10-20% మంది ప్రజలు ఆ పరిస్థితులను ఆలోచించి ఎక్కువ మాట్లాడపోవచ్చు, వాళ్ళు సోషల్ మీడియాలో అదే పనిగా వాళ్ళు దిక్కులు పెట్టకపోవచ్చు, కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు, అది నమ్మాలి మనం. 90% మంది ఆలోచించాలన్న మన కోరిక, ఆ స్థాయికి వచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. కానీ గణనీయమైన సంఖ్యలో ఉన్నారు కాబట్టే ఏ పార్టీ కూడా మేము గ్యారంటీ గెలుస్తామని చెప్పలేకపోతున్నారు. గెలిచినప్పుడు ఎన్నో ఎన్నికలు మనం చూసాం కదా, మరి ఈ సోకాల్డ్ సిఫాలజిస్టులు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు ప్రజల మనసులో ఉంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో జవజవాలు ఉన్నాయి. ఇన్ని లోపాలు ఉన్నా కూడా ఇది బలమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం, కానీ లోపభూయిష్ట ప్రజాస్వామ్యం. సో ఒక మొరాలిటీ కూడా ఉంది మన డెమోక్రసీలో అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళ రీతిలో ఉంది. మనం మొరాలిటీ అంటే అది గీత గీసినట్టు కాకుండా బ్రాడ్గా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఏది ధర్మం ఏది అధర్మం, ఎవరు చెప్తోంది వాస్తవం ఎవరు చెప్తోంది కాదు,
ఏది సెన్సిబుల్గా ఉంది ఏది కాదన్నది ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే అందుకనే డబ్బులు తీసుకున్నా కూడా ఇది రెండు పార్టీలకి రెండు విషయాలు మీరు గమనించారలేదు. ఇద్దరు ఇచ్చిన డబ్బులు సమానంగా భావించట్ల క్యాండిడేట్ని బట్టి చూస్తున్నారు. ఒక క్యాండిడేట్ దగ్గర బాగా డబ్బులుంటే ఆయన 1000 రూపాయలు, ఆయన 2000 రూపాయలు, ఇంకో ఆయన అంత డబ్బులు లేకపోతే ఆయన 500 సమానంగా భావిస్తున్నారు. ఆ తర్వాత నచ్చాడు కొట్టేస్తున్నారు. అంటే ఒక పెక్యులియర్ సెన్స్ ఆఫ్ మొరాలిటీ అది. అది మనం మామూలుగా చట్టాలకో లేకపోతే మామూలు దీనికో లంగేది కాదు. ప్రజలు ఒక ఎస్ఎస్ చేసుకుంటున్నారు. వాడు 2000 ఇచ్చిన మొత్తం గెలవట్లేదు. తెలంగాణ ఉప ఎన్నికలు రెండు చూడండి మీరు. హుజూరాబాద్లో ఒక 152 కోట్లు ఖర్చు అయింది. అధికార పార్టీ చాలా ఖర్చు పెట్టింది. కానీ నెగ్గిందెవరు? రాజేందర్ ప్రతిపక్షంలో. ఆయన ఖర్చు పెట్టాడు కానీ తక్కువ పెట్టాడు వాడితో పోలిస్తే. ఆ తర్వాత ఎన్నికలో బీజేపీ చాలా ఎక్కువ ఖర్చు పెట్టింది రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు. ఆయన నెగ్గిందెవరు? ఈసారి అధికార పార్టీ చెంది ఆయన. ఇద్దరు ఖర్చు పెట్టారు కానీ ఇది రెండు కేసుల్లో కూడా ఎక్కువ పెట్టినాడు గెలవాల. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ అసెస్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. ఇది ఊరికే ఓటు డబ్బులు కమ్ముడుపోవటం కాదు, మరొకటి కాదు. డబ్బుల ప్రభావం లేదంటే మూర్ఖత్వం. కానీ ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ డెమోక్రసీ. మనకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉండాలి, నిరంతరం పోరాటం ఉండాలి. క్రమక్రమంగా దీన్ని ఎలా బాగు చేయాలో వ్యవస్థీకృతంగా పోరాటాలు. నేను ఓడిపోతే దేశం అంతా నాశనం అయిపోయింది, నేను గెలిస్తే దేశం అద్భుతంగా ఉంది, ఇది చాలామంది చెప్పే మాటలు. ఇది చాలా చాలా పిచ్చి వాదన, ప్రమాదకర వాదన. ఎవరు నెగ్గినా కూడా ప్రజాస్వామ్యం అనేది సజీవంగా ఉన్నది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందనుకోండి, వి ఆల్ మస్ట్ అక్సెప్ట్ దట్ అండ్ వి ఆల్ మస్ట్ కోఆపరేట్. వాళ్ళు సిద్ధమంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వం, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మన వాళ్ళు, మన ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి, వాడు కులం ఏంటి, వాడు పార్టీ అంటే నాకు అనవసరం. మనం ఎన్నుకున్నాం, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వచ్చారు. మన ఓటు వాళ్ళకి ఇస్తున్నాం, మన పనులు డబ్బు వాళ్ళకి ఇస్తున్నాం, బాధ్యతలు పెట్టాం, వాళ్ళు మన జవాబారీగా ఉంటారు. ఆ రకంగా కాకుండా శక్తి రాజ్యాల మధ్య వైరంగా పెట్టుకుని ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళకూడదు అన్న తత్వం పోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే మనం వెల్కమ్ చేయాలి, సపోర్ట్ చేయాలి అన్నారు. ఎవరు వచ్చినా సరే ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం ఆమోదించాలి, అది ప్రజాస్వామ్యం. సార్ యాక్చువల్లీ పబ్లిక్ మిమ్మల్ని అలానే చూస్తున్నారు యాజ్ ఎ వెల్విషర్ ఆఫ్ ద స్టేట్. ఏ ప్రభుత్వం వచ్చినా సరే జేపీ గారు వాళ్ళకి ఐడియాస్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు, వాళ్ళు వెల్విషర్గా ఉంటారు అని. మరి అలాంటి మీరు ఓపెన్గా వచ్చి ఒకళ్ళ వెనకాల వెయిట్ త్రో చేయాల్సిన అవసరం? కారణం చెప్పాను కదా స్వాతి, ఇప్పుడు రెండు పక్షాలు సమానంగా ఉండి తప్పులు కానీ ఒప్పులు కానీ ఉండి రెండు వల్ల కూడా దేశ ఆర్థిక భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఉంటే వేర్ ఓకే. ఇవాళ ఆ పరిస్థితి సలహా ఇచ్చిండొచ్చు కదా, కరెక్ట్ చేయమని చెప్పి డైరెక్షన్. ఈ 5 ఏళ్ళుగా నేను ప్రతిరోజు వాగుతూనే ఉన్నాను కదా గొంతు పోయేదాకా. కాబట్టి వీళ్ళు వింటారని కాన్ఫిడెన్స్ ఉందా? నేను చెప్పాను కదా గత చరిత్ర, వాళ్ళ ఎజెండా, ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు. అండ్ మీతో ఉన్న రిలేషన్షిప్ అందరితో ఉంది నాకు. నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో రిలేషన్షిప్ ఉంది. ఉన్నంత మేరకు ఎవరితోనూ పూసుకు తిరిగేది లేదు, ఎవరితోనూ దూరంగా ఉండేది లేదు. నాకు సోనియా గాంధీతో, గాంధీ గారితో అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా తెలుసు నాకు. కాబట్టి రిలేషన్షిప్ వ్యక్తిగతం. ఏదైనా మనకు పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నాం ఏమన్నా, దీనిలో వ్యక్తిగత సంబంధాలకు తావులేదు. మీ విధానాల వల్ల, మీ రాజకీయం వల్ల రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఉంటుంది, ఒక్కటే ప్రమాణం అంతే. వ్యక్తిగతంగా మనకి ఏ రకమైన కక్షలు కర్పణ్యాలు లేవు, మనకేమైనా వైరుధ్యాలు ఉంటాయి. అసలు బై ది టైం మీరు అలయన్స్కి సపోర్ట్ అనౌన్స్ చేసే టైంకి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఎవరికి ఓట్ అయ్యాలో ఫిక్స్ అయిపోయి ఉంటారు. తెలియదు నాకు, అయి ఉండొచ్చు. నేను చెప్పలేను. సో వాట్ డిఫరెన్స్ డిడ్ యూ వాంట్ టు మేక్? ఇంకొంచెం సంగతి తెలియదు ఇప్పుడు. అంటే టైమింగ్ ఏమైనా రీజన్ ఉందా? ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే, అంటే ఎలక్షన్లు వచ్చిన టైంలో కాకుండా దానికి సంబంధం లేకుండా మాట్లాడితే అది సందర్భం కాదు. అందుకని ఆ టైమింగ్ చూసి, ఎందుకంటే మీ టైమింగ్ మీద కూడా చాలా ఈ టైమింగ్ కి కారణమైంది. ఎలక్షన్ టైంలో కాకుండా ఎప్పుడు చెప్తాం ఎన్నికల్లో ఓటు కూర్చి? రైట్, మీరు పార్టీని లేకపోతే కూటమిని ఫలానా కారణాలు గెలిపించన్నాయి అని చెప్పి ఎప్పుడు చెప్తాం మనం? ఎన్నికలు ఉన్నప్పుడు చెప్తాం. అమ్మ అంటే బూత్ మాట్లాడితే అట్లాగ నాకు అర్థం కాదు. ఎలక్షన్తో సంబంధం లేకుండా మాట్లాడితే రోజు పోట్లాడడం ఏదేమన్నా కాదే. అందుకనే ప్రభుత్వంలో ఎవరున్నా కూడా నేను వారి మంచిని కోరుతాను, వారి మంచి చేయాలని కోరుతాను, వారికి మంచి సూచన ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వారు కొద్ది మంచి చేస్తే దాన్ని మెచ్చుకుంటాను, ఎందుకంటే కొంచెం ఇంకా మంచి చేస్తారు నాస్తో. ఎలక్షన్ టైం వచ్చాక ఇంకా మంచి చేయడం కాదు, ఇప్పుడు తీర్పు వచ్చేసింది. తీర్పు విషయంలో మనం స్పష్టంగా తీర్పు చెప్పాలి అవసరమైనప్పుడు. ఇద్దరు తేడాలు సమానంగా ఉన్నారు అంటే మౌనంగా ఉండొచ్చు మనం. అలా లేదు, నేను కారణం చెప్పాను కదా, సమానంగా లేరు. చాలా స్పష్టంగా ఒక పక్కన ఓ భవిష్యత్తు కనిపిస్తుంది, ఇంకో పక్కన అంధకారం కనిపిస్తుంది.